జిఎస్టీ వసూళ్లు లాస్ట్ ఇయర్ కంటే ప్రతి నెలా రికార్డులు కొత్తయ్యే నమోదవుతున్నాయి తాజాగా డిసెంబర్లో ఒక ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్లు అంటే లక్ష నలభై తొమ్మిది వేల లక్షల కోట్ల రూపాయల డబ్బులు ప్రస్తుతం భారతదేశానికి వచ్చినాయి ఈ ఆర్థిక సంవత్సరంలో మూడో గరిష్టం ఇది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్తో పోలిస్తే పదిహేను శాతం వృద్ధి వస్తు సేవల పన్ను జిఎస్టీ స్థూల వసూళ్లు డిసెంబర్లో ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఐదు వందల ఏడు కోట్లకి చేరిని రెండు వేల ఇరవై ఒక డిసెంబర్లో వసూలైనటువంటి ఒక లక్ష ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్ల కంటే పదిహేను శాతం అధికమని కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం తెలిపింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇవి మూడు అత్యధిక వసూళ్లు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో వసూలైన ఒక లక్ష అరవై ఏడు వేల ఐదు వందల నలభై నలభై కోట్లు అక్టోబర్ నాటి ఒక లక్ష యాభై ఒక్క వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు ఇంతకంటే ఎక్కువగా ఉంది నెలలో ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల కంటే ఎక్కువగా నమోదు కావడం వరుసగా ఇది పదో నెల గత నెలలో సిజిఎస్టీ కింద ఇరవై ఆరు వేల ఏడు వందల పదకొండు కోట్లు ఎస్జిఎస్టీ కింద ముప్పై మూడు వేల మూడు వందల యాభై ఏడు కోట్లు ఐజీఎస్టీ కింద డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు సెస్ కింద పదకొండు వేల ఎనభై ఐదు కోట్లు వసూలైన ఐజీఎస్టీ వసూళ్ల నుంచి సీజీఎస్టీ ముప్పై ఆరు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు ఎస్జిఎస్టీ ముప్పై ఒక్క వేల తొంభై నాలుగు కోట్లను ప్రభుత్వం సర్దుబాటు చేసింది తదుపరి కేంద్ర ప్రభుత్వానికి సీజీఎస్టీ కింద అరవై మూడు వేల మూడు వందల ఎనభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్జిఎస్టీ కింద అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్లు లభిస్తున్నాయి గతేడాది డిసెంబర్తో పోలిస్తే ఈసారి దిగుమతి చేసుకున్న వస్తువుల మీద ఎనిమిది శాతం దేశీయ లావాదేవీల మీద పద్దెనిమిది శాతం ఆదాయం పెరిగింది ఏడాది నవంబర్లో ఏడు పాయింట్ తొమ్మిది కోట్ల ఈవే బిల్లులు ఉత్పత్తి అయ్యాయి అక్టోబర్ నాటి ఏడు పాయింట్ ఆరు కోట్ల ఈవే బిల్లుల కంటే ఇవి ముప్పై లక్షల అధికం ఓ పక్కన ఏమీ లేదు అంటూ దేశంలో పాడైపోతుంది ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమని ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న రాజకీయ నేతలు కేసీఆర్ నుంచి రాహుల్ గాంధీ దాకా ఇక్కడ పెరిగి కనబడుతుంటే ఇది వాళ్ళ కళ్ళకు కనబడదు డిసెంబర్ జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు శాతం పెరిగింది తెలంగాణ పదకొండు శాతం వృద్ధి గత ఏడాది డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు వస్తే ఈ దఫాఫా మూడు వేల నూట ఎనభై రెండు కోట్ల పెరిగింది ఇదే సమయంలో తెలంగాణ ఆదాయం మూడు వేల ఏడు వందల అరవై కోట్ల నుంచి నాలుగు వేల నూట డెబ్బై ఎనిమిది కోట్లకు చేరింది